हैदराबाद मरो भारी आईटी कुंभकोणम हैदराबाद मरो भारी आईटी स्कैम वेलुगुलोकि वच्चिंदि 40 कोट्ल आदाय पन्नु शाख कोट्ल संबंधी आदाय पन्नु शाख पन्नु रीफंड कुंभकोणन्नि आईटी अधिकारुलु బట్టబయలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు తప్పుడు కారణాలు చూపించిన ఐటీ అధికారులు సోదాల్లో బయటపడింది. ఈ స్కామ్ వెనుక 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లతో పాటు రైల్వే పోలీస్ శాఖకు సంబంధించిన పలువురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ విజయవాడలో పలు ఐటీ కంపెనీల్లో అధికారులు సోదాలు జరిపారు. నిజాంపేట ఎల్బీ నగర్ వనస్థలీపురంలో ఐటీ కన్సల్టెంట్లపై ఇక్కడ దాడులు చేపట్టారు. ఐటీ శాఖనే బురుడి కొట్టించిన కంపెనీలు వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారన్నమాట. ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10% కమిషన్ కోసం ఐటీ కన్సల్టెంట్లు అయితే ఈ విధంగా తప్పుడు రిటర్న్లు అయితే దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. 2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించి మోసాన్ని అయితే గుర్తించిందన్నమాట అధికారులు. 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రిఫండ్లు అయితే క్లెయిమ్ చేసినట్లు తెలుపుకున్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా అక్కడ కన్సల్టెంట్స్ అయితే బోగస్ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా కొంతమంది ఇప్పుడు మనం చెప్పుకున్న శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు అయితే వార్నింగ్ ఇవ్వడంతో పాటు వారి మీద కేసులు అయితే పెట్టబోతున్నారన్నమాట. సో ఈ విధంగా భారీ కుంభకోణం అయితే జరిగింది ఇప్పుడే మనకి తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.